ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరులోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని విశ్లేషించింది. అదే సమయంలో 6 సీట్లలో మాత్రం హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీ లోక్సభ సీట్ల విశ్లేషణ చూస్తే ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 18 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వైసీపీ గెలిచే స్థానాల్లో తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, హిందూపూర్, నర్సరావుపేట, నర్సాపురం, ఒంగోలు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, కాకినాడ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అరకు, విజయనగరం సీట్లు ఉన్నాయి. అయితే వీటిలో హిందూపూర్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. అక్కడి నుండి తాజా ఎన్నికల్లో పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదేవిధంగా అరకు, విజయనగరం, అనకాపల్లి, బాపట్ల, అమలాపురం, కర్నూలు, నంద్యాల నుండి కొత్త అభ్యర్థులు వైసీపీ నుండి బరిలో నిలిచారు. వారు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏలూరు సైతం వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేస్తోంది. అయితే ఇదే సర్వేలో జనసేనకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న ఇండియా టుడే సర్వే టీడీపీ ఎక్కడా గెలిచేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే 6 సీట్లలో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని విశ్లేషించింది.